नमस्ते पटाचेर निजकवर्ग में कार जोर कनबड़ती एन कवल नाग रोजुमे मिगल तो, महिपाल रेड्डी गेल कोसम पटाचेर निजकवर्ग व्याप्त में उ सीनियर नायक तो अंदर युवनायक प्रयत्न अच्छे अंदर दृष्टि ने और व्यक्ति आकर्षिस्ट उ पटाचेर निजकवर्ग में सीनियर नायकड़ेम का युवनायक अंदर यूपी बीहार की संबंधी इतर राष्ट्र प्रजू पटाचेर निजकवर्ग में ओटर् सुमार 40 నుంచి 50 వేల ఓటర్లు ఉత్తర భారతీయ ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా గత 10 ఏళ్లుగా నేను ఉన్నానంటూ నిలబడి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు సందీప్ షా అయితే ప్రస్తుతం అంతా అందుబాటులో ఉన్నారు చాలా చర్చ జరుగుతుంది ఇతర పార్టీల్లో కూడా ఏంటి సందీప్ షా దూకుడేంటి ఈయన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాడు చెట్ పూజ కూడా మనం చూసాం పటాన్చెరు నియోజకవర్గంలో చెట్ పూజ ఇంత వైభవంగా జరుగుతుంది అంటే దాని వెనక మైపాల్ రెడ్డి ఎంత ఉన్నాడో మైపాల్ రెడ్డితో ఆ కార్యక్రమాన్ని చేపించడంలో సందీప్ షా అంత ఉన్నాడు ఒకసారి మనతో మాట్లాడేందుకు అన్న అందుబాటులో ఉన్నారు అన్న మీ గురించి చాలా చర్చ జరుగుతుంది పటాన్చెరు నియోజకవర్గంలో ఇతర పార్టీల్లో కూడా ఉత్తర భారతీయులందర్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కార్యక్రమం పెట్టారు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటి కార్యక్రమం అంటే ఉత్తర భారతీయులకు ఎప్పటికీ అందుబాటులో ఉండడం ముందుగా నేను ఇక్కడ ఈ ఉన్నటువంటి మా పెద్దలందరికీ నమస్కారం అలాగే మీకు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఉత్తర భారతీయులు అనేది ఇప్పటి నుంచి కాదు గత 40 సంవత్సరాల నుంచి పటాన్చెరులో ఉండడం జరుగుతుంది 40 సంవత్సరాల నుంచి ఉన్న ఉత్తర భారతీయులు ఏనాడు ఎప్పుడు ఏ అసలు ఎవరు పట్టించుకున్న నాదులు లేడు అట్లాంటిది గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే काक मुझे अगर तरह आये मम्मी अंदर की अबाट उवर को एम जर ये पूजा कार्यक्रम मंजुना चड़ना अंट आई दिगर सहक जी अंदव मैं खचिता इलांट नायक इंका उ प्रजल मध्य उ उत्तर भारतीय को इंका सेवल अंदी अने मनस्तत्व तो मे मुझे जरिए मेम फेज का मार्केट अना वंत सहायक मईपाल चेल्सा पन चेयर निर्णय अंकने मुझे सां ప్రధానంగా సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ ఉత్తర భారతీయులకు సంబంధించి సుమారు 50,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళందరికీ మైపాల్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు మీ సమక్షంలోనే చెట్ పూజ వేదికగా గానివండి మన ప్రెస్ మీట్ వేదికగా ఒక 75 గజాల ఇంటి స్థలాన్ని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేందుకు నేను కృషి చేస్తాను మరొకసారి అవకాశం ఇమ్మంటున్నారు ఇవన్నీ దగ్గరుండి చేయబోతు ఉన్నారు 100% అన్న ఇంతకు ముందు చూస్తామంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు మన పటాన్చెరు బైరంగ సభలో ఆయన విచ్చేసినప్పుడు ఓ మాట చెప్పడం జరిగింది పటాన్చెరుకు రిజిస్ట్రేషన్ ఆఫీసు అలాగే కొన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి పటాన్చెరుకు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మెట్రోలు కూడా ఆయన చెప్పడం జరిగింది అవన్నీ ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరినాయి చూసుకోండి మీరు కావాలంటే డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయ్యింది అలాగే సింగిల్ బెడ్రూమ్ ఉండే అవి కూడా ఇచ్చినాము దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ పటాన్చెరుకు వచ్చింది మినీ కోర్టు వస్తుంది సివిల్ కోర్టు వస్తుంది అట్లా చాలా మాటలు ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తయినాయి ఈసారి బహిరంగ సభలో ఆయన వచ్చినప్పుడు ప్రజావేదికలో ఆయన పెద్ద మంచి మా ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్రెడ్డి గారు అడిగారు పెద్ద మంచిని అన్న ఇక్కడ ఉత్తర భారతీయులు ఎక్కువ ఉన్నారన్న వాళ్ళు గరీబోలు వాళ్ళందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అనేది 4,500 ఇల్లు ఉన్నాయి కాబట్టి అది అందరికీ చేరవు 75 గదాలు చొప్పున ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కునే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను దానికి మీరు సహకారం కావాలన్నాని సీఎం గారిని అడగడం జరిగింది కేసీఆర్ గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే కేసీఆర్ గారు ఆ మైండ్లో ఆలోచన పెట్టుకొని ఆయన కూడా మైక్ తీసుకున్నప్పుడు మాట్లాడుతుండగా ఆ విషయాన్ని ఆయన నోటితోటే ఒక సీఎం నోటి అనడం అంటే అది చాలా పెద్ద విషయము ఆయన హామీ ఇవ్వడం జరిగింది మాకు పూర్తి విశ్వాసం ఉంది మా మైపాలన్న దగ్గరుండి మా అందరికీ పేదవాళ్ళు మా బీదవాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఖచ్చితంగా 75 గజాల భూమి మా ప్రతి యూపీ బీహార్ అస్సాం బెంగాలీస్ అందరికీ దొరుకుతుంది ఖచ్చితంగా వస్తుంది చెట్ పూజ గురించి ఒక నిమిషం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత 10 ఏళ్లుగా మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెట్ పూజ ఎంత వైభవంగా జరుగుతుంది మేము చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద ట్రక్కుల్లో చెరుకు కూడా పంపిణీ జరుగుతుంది కానీ మొన్న చెట్ పూజ మనం చూసాం బీజేపీ వాళ్ళు కూడా పోటా పోటీగా పెట్టారు ఏంటి ఈ సంవత్సరమైనా వాళ్ళు పెడతాం ఏంటి ఏం చెప్తారు నా పూజ గురించి అంటే పూజలు అందరూ పాల్గొనొచ్చు వాళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గత 14 సంవత్సరాల నుంచి మాకు చెట్ పూజకు సహకరిస్తూ ఉన్నాడు చెరుకు కానీ ఆడ మెయింటెనెన్స్ వర్క్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్ని విధాలుగా ఆయన సహకరిస్తూ ఉన్నారు ఆయనను చూసి వేరే వాళ్ళు కూడా చేయాలి పోయి వాళ్ళకు నచ్చి ఉత్తర భారతీయులకు నచ్చిన సేవా కార్యక్రమం మేము చేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చి ఉండొచ్చు ఆ ఆలోచన తోటి ఆయన ముందుకు రావడం వాళ్ళు కూడా చేయడం జరిగింది దాంట్లో తప్పేముందన్న పూజలు చేయాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలి అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు గౌరవించుకుంటా అన్ని మతాలను గౌరవించుకుంటా ముందుకు పోవాలి వాళ్ళతోటి మాకు ఎటువంటి కాంపిటీషన్ లేనే లేదు మా పని మాకు పెద్ద మనిషి ఒకటే ఆదేశం
మనది మనకు ఆపోజిషన్ పార్టీలు ఎదురైనా కానీ మనం పక్కదోవలుగా నిలిపోవాలని చెప్పడం జరిగింది. మాకు ఎవరితో కాంపిటీషన్? మాకు మేమే పోటీ. మాకు అసలు కాంపిటీషన్ అనేది లేదు. యూపీ బీహార్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో మాయావతి అన్న కూడా గుర్తుపడతారు. నరేంద్ర మోడీ చరిష్మా ఉంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమి అటువైపు వెళ్ళే పరిస్థితి లేదా? ఖచ్చితంగా మహిపాల్ రెడ్డికే వెయ్యబోతున్నారు ఓట్లు. పెద్ద మంచి ఆయన ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ ఆయన వచ్చారు, చాలా సంతోషం. కానీ ఇక్కడ సందీప్ షా అనేటోడు కూడా ఉన్నాడు అన్న. పటాంజర్ కాంజెన్సీ బొందపల్లి అన్నారం జిన్నారం మండలు గుమ్మరదల మండలు బొల్లారం ఐడియా బొల్లారం ఐలాపూర్ ఐలాపూర్ టాండా అమీన్పూర్ నరేంద్ర కాలనీ ఇస్నాపూర్ డిఎన్ఆర్ కాలనీ కానీ పాషామేలారం క్యాషారం లగ్డారం రుద్రారం పటాంజరు అరే ఎన్ని చెప్పాలి? ప్రతిదీ మేము మెయింటైన్ చేస్తున్నాం అన్న. ఆయన పెద్దలు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఖచ్చితంగా ఇక్కడ సందీప్ షా అనేటోడు యూపీ బీఆర్ఓలను ఖచ్చితంగా మేము అందరం ముందు తీసుకోగలుగుతాం. అది చాలామంది పార్టీల నాయకులు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈవెన్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా. సందీప్ షా పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేస్తూ ఉన్నాడు. ఉత్తర భారతీయుల ఓటర్లు గత ఎన్నికల్లో కూడా మహిపాల్ రెడ్డికి వేసేలాగా ప్రయత్నం చేశాడు, కృషి చేశాడు. ఈ సందీప్ షాని గుంజితే బాగుంటుందని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు, అవన్నీ సక్సెస్ అవ్వలా. అన్ని వేగమడలు అన్నది. అసలు ఎవరికి నా మీద ఇంట్రెస్టే లేదు. నేను ఒకటే ఆలోచన అన్నది. మహిపాల్ అన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న విషన్ నా క్లాస్మేట్, ఆయన దగ్గర పనిచేస్తున్నా. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసిండు. పెద్దగా చేసిన తర్వాత తల్లిదండ్రులను కాపాడుకునే బాధ్యత పూర్తిగా ఒక కొడుకుగా నాకుంది. మహిపాల్ అన్న కానీ మదన్ అన్న కానీ ఒక కన్న తండ్రిలాగా నాకు మొత్తం స్వేచ్ఛనిచ్చిరు, సహకరించిరు. నా లైఫ్లో అన్నింటిలో నాకు ముందుకు పంపించారు. కాబట్టి ఒక కొడుకులాగా మా తండ్రి మహిపాల్ మదన్న మహిపాల్ అన్న గాడ్ ఫాదర్ వాళ్ళు నన్ను పెద్దగా చేసిరు. అమ్మ నాన్న కన్న తర్వాత ఇంకో లైఫ్ ఇచ్చింది మహిపాల్ అన్న మదన్న. ఖచ్చితంగా ఒక కొడుకులాగా వాళ్ళ కోసం తపసిస్తా, పనిచేస్తా, అన్ని చేస్తా, ప్రజల మధ్యలో ఉంటా. మా ఉత్తర భారతీయ ఓట్లు వాళ్ళకి పడేలా పనిచేస్తా. ఏ రోజైతే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వదులుకుంటారు, ఆ రోజు నేను కూడా రాజకీయం వదిలేసి పక్కకి వెళ్ళిపోతాను. అండ్ చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా గూడెం మహిపాల్ రెడ్డికి కారు గుర్తుకి ఇక్కడ ఉత్తర భారతీయ ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి? అవి దిగితే అప్పులో ఛట్ పూజ అయినాయి, అఖండ అష్టజం పూజ అవుతాయి, అఖండ అష్టజం పూరా హరి కీర్తన్ పూజ అవుతాయి. ఉస్మే 50,000 కా ఉన్న మదత్ కర్రే కహీ దుర్ఘటన ఘటనే సే ఉన్నోనే సభీ కో యహాన్ సే డెడ్ బాడీ లేకే జానే కే లియే యూపీ బీహార్ కే లియే మదత్ కర్రే కహీ షాదీ బచ్చీ కే చేతే అప్నా ఓన్ ఫండ్ 25,000 కా మదత్ కర్రే రాషన్ కార్డ్ నీ సవల్ కో రాషన్ కార్డ్ బనా కే దియే గ్యాస్ సిలిండర్ నీ హే తో గ్యాస్ సిలిండర్ నీ హే తో బహుత్ సారే లోగో ఉన్న అప్నా పైసే దేకే గ్యాస్ సిలిండర్ దిలాయే ఐసా బహుత్ కుచ్ కార్యక్రమ్ కరే మై సభీ ఉత్తర భారతీయ సే సభీ సే నివేదన్ కరుంగా ఐసా నేతా హమ్ లోగో నహీ మిలేగా జో మహిపాల్ రెడ్డి సాహబ్ జేసా నేతా ఆ సభీ లోగ్ ఉన్కో పూర్ణ సమర్థన్ దే కర్కే 30 తారీఖ్ కో మతదాన్ హే భారీ మతో సే ఉన్కో విజయ బనాయియే దో నంబర్ మే కార్ కే నిషాన్ పే ఓట్ మార్ కర్కే ఓ హర్ గరీబ్ కే మసీహా హే ఉన్కే పాస్ కోయి క్యాష్ ఫీలింగ్ నహీ హే కోయి రాజనీతి కా లూప్ నహీ హే ఉన్కో విధాయక్ దో బార్ బన్ చుకే హే తీసరీ బార్ హ్యాట్రిక్ విజయ్ బనానా హే హమ్ సభీ ఉత్తర భారతీయ లోగ్ ఏక్ సూట్ హోకర్ కే ఉన్కో విజయ్ బనా కర్కే ఇస్సే పెహలే హమ్ లోగ్ ఛట్ పూజా కో కోయి ప్రాధాన్యతా నహీ థా ఆజ్ ఉన్హోనే ఏక్ ఆద్మీ ఏక్ విధాయక్ ఉన్హోనే ఏక్ ఛట్ పూజా మే ఖాళీ సపోర్ట్ కనే సే ఆజ్ హమారే ఛట్ పూజా కే బారే మే పటాంచర్ కాన్షెన్సీ లెవల్ మే పూరా స్టేట్ లెవల్ మే హల్చల్ హో రహా ఓసా నేతా అగర్ హో తో హమారే ఔర్ కై సారే చీజ్ హమారే బచ్చో కే భవిష్య కే లేకర్ కే హమ్ లోగ్ ఆగే లేకే ఉస్కో బడా కర్ సక్తే హై సభీ లోగ్ మిల్ కే ఏక్జుట్ హోకర్ కే కార్ కే నిషాన్ మే ఓట్ మార్ కే మహిపాల్ రెడ్డి సాహబ్ కో భారీ మతో సే జితానా హై ఫిర్ ఏక్ ధక్కా మహిపాల్ రెడ్డి సాహబ్ పక్కా. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని చెప్పి సందీప్ షా చెప్తున్నారు. ఏవైతే ఉత్తర భారతీయులకు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల ప్రజలకు మహిపాల్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇక ఉత్తర భారతీయుల విషయానికి వస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను అండగా నిలబడతానని చెప్పి సందీప్ షా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.